నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకురాలు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర గ్రహమాలికా యోగం మొన్న ఆల్రెడీ ఒకసారి ఈ రీసెంట్ టైమ్స్లోనే మనం కూడా మాట్లాడుకున్నాం గ్రహమాలిక యోగం ఏర్పడింది ఆకాశంలో చూసి దండం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ గ్రహమాలిక యోగం ఈ ఏప్రిల్ మాసంలో రాబోతోంది అని మీ మాటల్లో విన్నాను కొంచెం వివరంగా దాని గురించి ద్వాదశ రాసులకి గ్రహమాలిక యోగం ఎలా వర్తిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా పద్మని అయితే అప్పుడు అర్ధ గ్రహ యోగం ఏర్పడింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు సంపూర్ణ గ్రహ యోగం ఏర్పడుతూ ఉంది అయితే ఈ గ్రహ మాలిక యోగం ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడికి ఎండవుతుంది దానికి రథ సారథ్యం ఇద్దరు సార సారథులుగా ఉన్నారు వాళ్ళెవరు ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది తెలుసుకుందాం ఈ గ్రహ మాలిక యోగం మనకి కుంభరాశి నుంచి మొదలవుతుంది కుంభరాశి నుంచి మిథున రాశి వరకు వరుసగా ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు గ్రహాలు ఉన్నాయి కుంభరాశిలో శనిశ్వరుడు ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు అలానే రవి భగవానుడు కూడా పద్నాలుగో తారీఖు వరకు మీనరాశిలో ఉండి పదిహేను నుంచి ఆయన మేషరాశిలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఆల్రెడీ రాహు భగవానుడు బుద్ధ భగవానుడు మేషరాశిలో ఉన్నారు శుక్ర భగవానుడు వృషభ రాశిలో ఉన్నాడు ఓహో కుజుడు మే మిథున రాశిలో ఉన్నాడు ఐదు ఏడు గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి కేతు ఒక్కడు అంటే చంద్రుడిని కూడా మనం తీసేస్తాం ఎందుకంటే చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏడు గ్రహాలతో ఈ గ్రహ మాలిక యోగం ఏర్పడుతూ ఉంది పద్మని అయితే దీని ఇంపాక్ట్ నేను చెప్తాను అయితే ఈ గ్రహ మాలిక యోగం స్టార్టింగ్ పాయింట్ కుంభరాశి శనేశ్వరుడు ఎండింగ్ పాయింట్ వచ్చేసేసి మిథున రాశి రాసి కుజ భగవానుడు అయితే వీళ్ళిద్దరూ తీసుకున్నారు ఏంటి సారథ్యం ఈ గ్రహ యోగాన్ని అందరికీ ఇది అందరికీ వర్తిస్తున్నాయి మీరు కామన్ గా నన్ను అడిగే విషయం ఏంటంటే యోగాలు ఏమన్నా ఉంటే చెప్పండి ఏ యోగం ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా లక్ష్మీ యోగం అంటారు హంస మహాపురుషం ఇవన్నీ చెప్పమని అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు జన్మ జాతకంలో ఏ యోగం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కాలం ఇచ్చే యోగం ఇది అందరికి ఇస్తుంది అనమాట ఈ గ్రహమాలకి యోగం అందరికీ ద్వాదశ రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కాలం ఇచ్చే యోగం దీనికి రథసారిధ్యం వహిస్తుంది సనేశ్వరుడు కుజ భగవానుడు మరి వీళ్ళిద్దరికి పడదు అని అంటారు పాయింట్ కి నాకు తెలుసు అంటే అంటే క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు కదా అది ఉండాలి ప్రేక్షకుల డౌట్స్ కూడా విధంగా ఉంటుంది కదా సో చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు వీనిద్దరికి పడదు ఎన్ని పడదు ఒకళ్ళు అంటే ఒకళ్ళు పడదు కానీ ఇద్దరు శత్రువులు కలిసి కూడా కొన్ని మంచి పని చేస్తారు లోక కళ్యాణం తెలుసా తెలియదు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది క్షీరసాగర్ మదనం జరిగింది ఎవరెవరండి రాక్షసులు రైతులు తర్వాత దేవతలు కదా వాళ్ళిద్దరికి పడదు కదా పడదు పడదు ఇంద్రుడికి ఎప్పుడు భయం మొన్నలు తపస్సు చేసుకుంటేనే చేస్తూ ఉంటారు అలాంటి రాక్షసులు పూర్తిగా దండయాత్ర చేస్తున్నా కానీ వాళ్ళిద్దరు ఆ వాళ్ళిద్దరికి పడకపోయినా క్షీరసాగర్ మదనం చేసి అమృతాన్ని కల్ప వృక్షాన్ని ధన్వంతరిని మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి మరి సో ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసేది ఈ మదనం ఏంటంటే అందరికి మంచి కోసమే చేస్తారు అన్నమాట సో అదే మనకి ఎగ్జాంపుల్ సో ఈ మదనం మదనంలో నుంచి హాలాహలం మాత్రం రాదు ఆల్రెడీ కోవిడ్ రూపంలో వెళ్ళిపోయింది అవునా వెళ్ళిపోయింది సో అంతకు ముందు మనకి గ్రహస్థితిలో రీచ్ అనే కదా ఇవన్నీ వచ్చాయి ఏవి మనకి కోవిడే కావచ్చు అప్పుడు మనకి ఆ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పటి నుంచి కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష పండితులు పాపం ఎత్తి నోరు కొట్టుకొని మరి మీడియాలో చెప్పారు జాగ్రత్తగా రాను కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది ఆ పెడచివును కూడా పెట్టారు అందులో ఒక ప్రముఖ జ్యోతిష పండితుడు పరమ పూజ్యులు భాగవతోత్తములు గార్గయ్య గారు ఈ విషయాన్ని ఎప్పుడు ఎంతో తేటతల్లంగా చెప్పారు కానీ మనకున్న ఇదేంటంటే మన వాళ్ళని మనం పట్టించుకుంటాం ఎక్కడో అంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోండి భారతీయ సంతతన ఒక చిన్న వాళ్ళ పిల్లాడు చెప్పింది అంత వైరల్ చేశారు కానీ ఆ ఈయన కూడా ఎంతో బాగా చెప్పారు అంతకు ముందు ఎప్పటి నుంచి ఇది రావడానికి ముందు నుంచి ఆయన మూలుగు సిద్ధాంతి చెప్పారు మనకి మనకి తెలియనంత మాత్రాన వాళ్ళు చెప్పలేదని కదా చెయ్యాలి కదా చెప్పి ఉన్నారు ఈ విషయాల గురించి పేరుతో చెప్పలేదేమో మేబీ కరోనా అనేది వచ్చిన తర్వాత పెట్టారు పేర్లతో కాదు చాలా వివరంగా చెప్పారు చాలా అంటే చాలా వివరంగా చెప్పారు ఆ కదా ఏది పూర్తిగా పరిశీలన చేయకుండా కొంతమంది ఏమంటారు అంటే కోవిడ్ రాకముందు చెప్పలేదు కదా అది తప్పు మొత్తం అంత బులంకుషంగా పరిశీలించి మన పండితులు పెద్దలు పరంపరగా వస్తున్న వాళ్ళు ఆల్రెడీ దీని గురించి హెచ్చరిక జారీ చేసి పెట్టారు ఏంటంటే వాళ్ళు మొండే నాస్ట్రాలజీ కూడా చూస్తారు కాబట్టి ఇవన్నీ చెప్పారు సో కొంతమంది ఏంటంటే డొమెస్టిక్ గా చూసారు అంటే వ్యక్తుల జాతకమే చూసేవాళ్ళు ఈ దేశ కాలమాన పరిస్థితులు జోడికి వెళ్ళరు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా వెళ్ళారు వెళ్ళరు వాళ్ళు ఏంటంటే అన్ని చూస్తారు పర్సనల్ గా చూస్తారు అన్ని చూస్తారు సో ఇప్పుడు అంటే అది అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయని వింటూ ఉన్నాం దేశ వ్యాప్తంగా పదివేల కేసులు ఇలా దీని తీవ్ర రూపం అయితే పట్టాల్చదు దాల్చదు కదా అసలు ఆ ఇంపాక్టే ఉండదు అంతా ఇంకా ఇంకా రావాల్సిన ఉన్నాయి ఉచ్చైస్రవము అమృతము ధన్వంతరి కల్పవృక్షము సురవి ఇవన్నీ వస్తాయి ఈ మదనంలో ఇవన్నీ వస్తాయి సో నేను అయితే నేను చూడను దేశకాల పరిస్థితులు అయితే నేను చెప్పను బట్ ఇండివిజువల్ గా అయితే చెప్తాను అంటే ఇండివిజువల్ గా మనం తెలుసుకుందాం తప్ప ఇది ఒక మంచిది అనమాట ఇప్పుడు ఈ కోవిడ్ కి అందరూ ఎఫెక్ట్ అయ్యారుగా ఆ ఇంచుమించుగా ఒక డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భయపడటం కూడా ఎఫెక్ట్ అవ్వడం ప్రపంచం గజ గజలు అది పర్సనల్ గా కూడా వర్తిస్తుంది దేశ కాలానికి కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ సో ఇది ఒక ఈ గ్రహ మాలకు యోగం అయితే ఇక్కడ ఇంకొక ఇంపాక్ట్ ఉంది పదని మెయిన్ మేజర్ ఇంపాక్ట్ ఇది నేను మీకు చెప్పాలి ఇది అమృతాన్ని ఇస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇది శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు అంటే ముగ్గురు స్వక్షేత్రంలో ఉన్నారు కుంభరాశి గురు మీనరాశి వృషభ రాశి ఒక్కసారి గనక గురు భగవాన్ మేషరాశి నుంచి మేనరాశిలోకి వెళ్ళిపోయాడా మళ్ళీ ఇలాంటి యోగం మనం ముప్పై సంవత్సరాల వరకు చూడం మంచి టైం అయితే రెండున్నర సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కుంభ కుంభరాశిలో ఉన్నా మెయినర్టీ దీని ఇంపాక్ట్ ఉంటుంది అమృతం ఒక బొట్టు తాగే రాహు కేతువులు ఇద్దరు అమరులు అయ్యారు ఇప్పటికీ పూజలు అందుకుంటారు సో ఇది అలాంటిదే పద్మిని ఒక్క బొట్టు అంటే పద్నాలుగు రోజులు అంటే ఒక ఐదు డ్రాప్సా పది డ్రాప్సా లేదా చిన్న గ్లాసా అయినా సరే దాని ఇంపాక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది ఈ వన్ ఇయర్ లో ఈ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే పర్టికులర్గా ఈ రోజుల్లో సాత్విక ఆహారం తీసుకోవడం వీలున్నంత వరకు థాట్లెస్గా ఉండాలి ఏదొచ్చినా ఇక్కడ దాకా రానివ్వదు డైజెస్ట్ చేసుకొని కిందకి పంపించేసి అసలు ఇంతకీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం అలాగే మరి మేషరాశి వాళ్ళకి గ్రహమాలికా యోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందండి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వారికి ఈ గ్రహమాలిక యోగము చాలా మంచి అంటే పెద్దపీట వేస్తుంది ఫస్ట్ ప్రథమ రాశి కాబట్టి ఈ రాశి అండ్ గ్రహమాలిక యోగంలో ఉన్న రాశిలో మేషరాశి ఒకటి కుంభరాశి నుంచి మొదలైందంటే మేషరాశి కూడా గ్రహమాలిక యోగంలో ఉన్నది వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా చక్క చెక్క 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 అవ్వడానికి ముందుకు సాగడానికి ఈ గ్రహమాలిక యోగం పెద్దపీట వేస్తుంది అంటే దేనికి పెద్దపీట వేస్తుంది అన్నదానికి నేను ఈ విషయం చెప్తున్నా అన్ని పనులు అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు ఇందకు కూడా మనం బ్రేక్ లో అనుకున్నాం ఇన్ టైంలో అయితే బాగుంటుంది పెళ్లి కానీ ఏదైనా సో ఇలా ఇన్ టైంలో వీళ్ళకి అవ్వడానికి అవకాశం ఈ గ్రహ మాలిక యోగం కలిగిస్తుంది అన్ని మంచి ఫలితాలే అందులో మేజర్ గా అన్ని పనులు సకాలంలో అవ్వడానికి డిలే అవ్వకుండా అవ్వడానికి ఈ గ్రహ మాలిక యోగం తోడ్పాటుగా తోడ్పాటుగా ఉంది పద్ధతి అయినప్పటికీ పరిహారం ఏమైనా పాటించాల్సి ఉంటుందా పరిహారం చేసుకుంటే మంచిది ఈ పరిహారం ఏంటంటే వీళ్ళు చేయాల్సింది వచ్చేసేసి ఆ పరమశివుడు ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని చేస్తుంది ఎందుకంటే కుంభరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి పరమశివుడు ఆరాధన బాగా వస్తుంది సో పద్నాలుగు రోజులు కాబట్టి కదండి ఈ మధ్యలో ఆడవాళ్ళకి ఏమైనా అడ్డు వచ్చింది పర్వాలేదా నాలుగు రోజులు ఐదు రోజులు వదిలి మళ్ళీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎలాగైనా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇలా అడ్డు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక నామాన్ని చెప్పించుకోవచ్చు నామ జపానికి ఏం తప్పు ఉండదు ఏదో ఒక నామాన్ని భగవంతుడి నామాన్ని ఇప్పుడు అందుకే మనకి పేర్లు కూడా అలానే పెడతారు కామాక్షి అంటారు శర్వాణి అంటారు శారద అంటారు ఇలా అంటే భగవంతుని పలుకుతామని చెప్తారు సో అలా మనం అసౌచన్ ఉన్న పిలుస్తూ ఉంటాం అందువల్ల నామానికి తప్పు ఉండదు కాబట్టి అలా పెట్టారు ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది టింకులు బిట్టులు కాకుండా భగవంతుడికి సంబంధించిన నామ బెటర్ చాలా బాగుందండి మేషరాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు సో మేషరాశి వారికి నామస్మరణ చేసుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ గ్రహమాలిక యోగం ఈ పద్నాలుగు రోజులు అద్భుతమైన ఫలితాలను ఫలితా అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ